డాక్టర్ గారు, నా వయసు 36 సంవత్సరాలు. 6 నెలల క్రితం బైక్ యాక్సిడెంట్లో నా మోచేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు డాక్టర్ కట్టు కట్టారు. 2 నెలల తర్వాత ఆ కట్టు తీసేశారు. ఇప్పుడు నా చేయి బాగానే ఉంది, కానీ నా మోచేయి వంకరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదివరకు ఇట్లా లేదు, ఎప్పటికీ ఇలానే ఉంటుందా? దాన్ని సరిచేసే మార్గం ఏమైనా ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 6 నెలల క్రితం మీ మోచేయి ఫ్రాక్చర్ అయింది అని అంటున్నారు, 2 నెలలు సిమెంట్ కట్టేశారని అంటున్నారు. సో దీనికి ముఖ్యమైన కారణం కట్టు తీసిన తర్వాత మోచేయి వంకరగా అనిపించడం అనేది. దీనికి 2 కారణాలు. 1, ఇరిగిన ఎముక వంకరగా అతికిండొచ్చు, లేదా కట్టు తీసిన తర్వాత ఆ మోచేయి స్టిఫ్ అవడం వల్ల కూడా వంకరగా అనిపించవచ్చు. సో ఈ కారణం ఒకవేళ మోచేయి స్టిఫ్నెస్ అయితే మాత్రం ఫిజియోథెరపీ ద్వారా ఈ వంకర అనేది సరిచేయవచ్చు. సో స్టిఫ్నెస్ అనేది రెగ్యులర్గా క్రమం తప్పకుండా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ మోచేయి స్టిఫ్నెస్ దాని ద్వారా కూడా మీకు సరి అవ్వకపోతే కనుక మాత్రం యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్తో ప్యాసివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఫిజియోథెరపిస్ట్లే కొద్దిగా బలవంతంగా చేస్తారు. అప్పటికీ లేదు అంటే కనుక మాత్రం చిన్న సర్జరీ ద్వారా ఇంకొక 6 నెలలు చూసిన తర్వాత క్యాప్సులర్ రిలీజ్ లేదా సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అని మనం అంటాం. సో ఆ సర్జరీ ద్వారా కూడా మీ మోచేయి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా వంకరగా అతికితే మాత్రం ఆ బెండ్ ఎంత ఉందో చూసి ఒకవేళ సిగ్నిఫికెంట్గా బెండ్ ఉంది అంటే కనుక మాత్రం కరెక్టివ్ ఆస్టియోటమీ అనే సర్జరీ ద్వారా, అంటే విరిగిన ఎముక సరిచేసి అంటే ఆ ఎముకని ఆస్టియోటమీ అంటే బోన్ని కట్ చేసి స్ట్రెయిట్ చేసి ప్లేటు స్క్రూలెస్ ఫిక్స్ చేస్తే కనుక మళ్ళీ మీ మోచేయి స్ట్రెయిట్గా వచ్చే అవకాశం ఉంది.